Sponsored by Shri Nataraj Oils. Pure Edible Oils. करीमनगर कांग्रेस नेता रोहित राव प्रेस मीट में कहा, मंत्री केटीआर नगर तथा मेयर वाइस सुनील राव ने करीमनगर से स्मार्ट सिटी की वर्क्स में विफल हुए हैं। करीमनगर में कुछ एरिया है, सुवर है। तेलंगाना करीमनगर, नव भारत समाचार से कैमरामैन तैयब के साथ अक्रम की रिपोर्ट। అసలు ఎక్కడా బయటికి పోని పరిజ్ఞానం లేని లోకల్ లీడర్షిప్ మంత్రి గారు కానివ్వండి, లోకల్ గా లేదా మేయర్ గారు కానివ్వండి, ఒక బాయిలో కప్పల వలె వాళ్ళకి తెలిసిన పాత పద్ధతిలోనే ఇవాళ వాళ్ళు పాలన అందిస్తున్నారు తప్ప ఒక కొత్త నూతన కరీంనగర్ ఒక స్మార్ట్ సిటీ ఒక 21st century సిటీ మీకు కావాలని అనుకుంటే ఇలాంటి లీడర్షిప్ తోటి మాత్రం అది కాదు। కరీంనగర్ ప్రజలు మీరు ఆలోచించుకోవాలా, మీకు ఒక యంగ్ డైనమిక్ లీడర్‌షిప్ అవసరం ఉందా లేదా అని మీరే ఆలోచించుకోండి। కరీంనగర్ ని ఇవాల వరల్డ్ మ్యాప్ లో పెట్టాలంటే గ్లోబల్ గా వ్యవస్థ తెలిసిన వ్యక్తి మీకు అవసరం, వీళ్ళతోటి కాదు। స్మార్ట్ సిటీ చేసుకోవడం వీళ్ళతోటి కానే కాదు, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి। ఈ డేటాని మొత్తం పాత్రికా మిత్రులకు ఇవాల నేను లింక్ ద్వారా ఫోటో ద్వారా ఇస్తా। ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, ఒక నిమిషం ఏమంటున్నా అంటే, రేపు కానీ ఎల్లుండి కానీ అపాయింట్మెంట్ తీసుకొని మున్సిపల్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని లేదా అడిషనల్ కలెక్టర్ గారిని, కుదిరితే మేయర్ గారిని వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారంటే మాకేం ప్రాబ్లం లేదు। ఈ డేటాను వాళ్ళకి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మొదలైతే ఫోటోలు అన్ని చేస్తాం। వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితోటి రైట్ మేము దీన్ని యాక్షన్ తీసుకుంటామంటే ప్రతి ఫోటో కింద ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్లీ గూగుల్ మ్యాప్ లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ క్యాప్చర్ అయిన లొకేషన్ ని కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం। కానీ నాది మూడు ప్రధానమైన డిమాండ్లు, మూడు డిమాండ్లు। మొదటి డిమాండ్, మేము చూపించిన ప్రదేశాలలో చెత్త ఎట్లయితే పేరుకుపోయి ఉన్నదో వాటిని ఇమీడియట్ గా యుద్ధ ప్రతిపాదికన సాఫ్ చేయించండి, ఒక ప్రణాళిక క్రియేట్ చేయండి, మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టండి, మొదటి డిమాండ్। రెండో డిమాండ్, అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థని ఇమీడియట్ గా బాగు చేయండి। సరే శివారు ప్రాంతాల్లో మొత్తానికి డ్రైనేజ్ లేదు కాబట్టి దానికి సెపరేట్ బడ్జెట్ పడుతుంది, టైం పడుతుంది, ప్లానింగ్ పడుతుంది, నేను కూడా ఒప్పుకుంటా మీరు టైం తీసుకొని చేయండి। కానీ ఎగ్జిస్టింగ్ సిటీలో ఉన్న ఉసరిపురం లేకపోతే మధ్యలో ఉన్న మిగతా ప్రాంతాలలో మీరు ఇమీడియట్ గా ఎక్కడైనా బ్లాకేజెస్ మేము ఐడెంటిఫై చేసిన బ్లాకేజెస్ ని కానీ రిటైనింగ్ వాళ్ళ స్కూల్ పైన కానీ వాటిని మాత్రం ఇమీడియట్ గా మీరు క్లీన్ చేయాలా, ఇది నా రెండో డిమాండ్. ఇక మూడవది అతి ముఖ్యమైన నా డిమాండ్, కరీంనగర్ ని పందుల రహిత నగరంగా మార్చాలి। వి డోంట్ వాంట్ పిక్స్ ఇన్ కరీంనగర్, వాడికి ఎక్కడైనా సెపరేట్ గా మీరు స్థలం కేటాయించండి। నా దృష్టికి వచ్చింది రెండు, దాని ఇంత బ్లీచింగ్ చేయాల్సిన కనీస సోయి కూడా లేదు, ఆడికెళ్ళి వచ్చే వాసనకు ఆ మస్కిటోస్ కు ఎవరిది బాధ్యత। తర్వాత వేకెంట్ ప్లాట్స్, సరే కొంతమంది ఎన్నో కారణాల వల్ల కన్స్ట్రక్షన్ చేసుకోకుండా కాలనీలలో అక్కడక్కడ వేకెంట్ ప్లాట్స్ ఉన్న మాట వాస్తవం, అందులో చెత్త మొత్తం పేరుకుపోయింది, దానికి బాధ్యత ఎవరిది? మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ అల్టిమేట్లీ కాదా? ఇప్పుడు రోహిత్ అనే వ్యక్తికి ఒక వేకెంట్ ప్లాట్ ఉందనుకుందాం, అయితే నాది బాధ్యత అయితే నాకు చెప్పండి, మరి వచ్చి నాకు రిక్వెస్ట్ చేయండి లేదా వార్నింగ్ ఇవ్వండి, అప్పటికి నేను వినకపోతే సాల్వ్ చేయకపోతే ఫైన్ వేయండి లేదా మీరు క్లీన్ చేసి దానికి ఒక అమౌంట్ నాకు ఫైన్ వేయండి। కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు నా వేకెంట్ ల్యాండ్ పక్కకున్న మిగతా నేబర్స్ మాత్రం ఇబ్బంది పడుతున్నారా లేదా, వాళ్ళకైతే దోమల సమస్య వాసన సమస్య ఉందా లేదా, ఇది వేకెంట్ ప్లాట్ మున్సిపాలిటీకి సంబంధం లేదంటే మీకు అసలు సోయి లేదని నేను అంటున్నా। వేకెంట్ ప్లాట్స్ లోడ్ లో కూడా చెత్తని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీదే, అల్టిమేట్లీ ఎవరికి ఫైన్ వేస్తారో ఎవరు చెప్పుకుంటారో ఆ తర్వాత విషయం, చైతన్య పరిచి నేబర్స్ అందరినీ కలుపుకొని పోయి వేకెంట్ ప్లాట్స్ లో కూడా చెత్తని సాఫ్ చేయాలి పెట్టుకున్నట్టు। మరి ఇలా 2022 లో మనం ఉన్నాం, అడ్వాన్స్డ్ సిటీగా దీన్ని రూపొందిస్తారు మంత్రి కమలాకర్ గారు, తర్వాత మన మేయర్ గారు చెప్తూ ఉంటారు స్మార్ట్ సిటీ చేస్తాం, దీన్ని ఇచ్చేస్తాం అది చేస్తాం అని, కనీసం పన్నులు కూడా లేకుండా చేయలేని స్థితిలో వీళ్ళు ఉన్నారు। అంటే పన్నుల మీద నాకేం కోపం వేరే లేదు, కానీ అవి నివసించే ప్రాంతాలు జనరల్లీ చెత్త ఎక్కుంటే డ్రైనేజ్ ఎక్కుంటే ఆటోమేటిక్లీ వాటి పాపులేషన్ పెరుగుతుంది, వాటికి ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆటోమేటిక్లీ వాటి పాపులేషన్ కూడా పెరుగుతుంది।
అంటే మన కరీంనగర్ లో నేను ఎప్పుడో చిన్నప్పుడు జ్యోతిష్ మంత్రి చదువుకుంటున్నప్పుడు ఆరో తరగతిలో పందులు చూస్తే చీని అమ్మ అనుకుంటాడు, ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళా పందులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికన్నా పోతాయి అనుకుంటే ఇప్పటికీ అట్లనే ఉన్నాయి. ఎన్నో మహానగరాలు ఇండియాలో కూడా, బయట దేశాలు పక్క పెట్టడం, ఇండియాలో కూడా పందులు లేకుండా చేసుకున్నాయి. మరి మనకు ఆ సోయి లేదా? వాటిపై ఆధారపడి బతికే కుటుంబాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చేతులు జోడిస్తే నేను చెప్తున్నా, మీకు నేను వ్యతిరేకిని కాదు, కాకపోతే ఇష్టానుసారం అసలు ఏ బాధ్యత లేకుండా వాటిని ప్రజల మధ్యలో వదిలేసి ఇటు మున్సిపాలిటీలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రణాళిక ఎలాంటి చర్యలు తీసుకోవడం పోతుతోటి నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా లేదా? మొన్న ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో సరే ఉదామా డిసీజెస్ రావా